ఎస్ ఈ వీడియోలో పత్తి కాయలో గుంపులు గుంపులుగా కనిపించే కాటన్ సీడ్ బగ్ గురించి తెలుసుకుందాం పత్తి పంటలో కాయలు తెరుచుకునే సీజన్ చివరిలో ఈ డస్కీ కాటన్ బగ్స్ విపరీతంగా అటాక్ చేస్తాయి ఈ పురుగులు చూడటానికి నలుపు రంగులో ఉండి తెల్లటి రెక్కలు కలిగి ఉంటాయి ఆడ పురుగులు కొద్దిగా తెరిచి ఉన్న పత్తి కాయ లోపల విత్తనాలకు దగ్గరగా ఇరవై గుడ్ల వరకు పెడతాయి ఇలా రోజుకు ఒకటి నుంచి మూడు చొప్పున పదహారు రోజులు పెడతాయి ఇందులో నుంచి వచ్చిన పిల్లలు పత్తిని ఆహారంగా తీసుకుంటూ చాలా ఫాస్ట్గా పింక్ బ్రౌన్ బ్లాక్ కలర్లకి మారిపోతాయి ల్యాబరేటరీ రిపోర్ట్స్ ప్రకారము ఒక ఆడ పురుగు ఇరవై రెండు నుంచి నూట ముప్పై ఆరు రోజులకు ఒక జనరేషన్ను కంప్లీట్ చేసుకుంటుంది దీనిని బట్టి వీటి ఉధృతి ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థమవుతుంది ఇవి పత్తితో పాటు బెండలో కూడా కనిపిస్తాయి ముఖ్యంగా బెండకాయలు ముదిరిన తర్వాత అందులోని విత్తనాలను తింటూ గుంపులు గుంపులుగా కనిపిస్తాయి అకార్డింగ్ టు రీసెర్చ్ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పత్తిలో వీటి ఉధృతి మరీ ఎక్కువగా కనపడుతుంది గుడ్ల నుంచి బయటకు వచ్చిన నింఫ్ ఇన్సెక్ట్స్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు రోజుల్లో పెద్ద పురుగులుగా మారుతాయి ఇవి సూదుల వంటి నోటి భాగాలను కలిగి ఉండి పత్తి విత్తనాలు కాయలోని రసాన్ని పీల్చివేస్తాయి సాధారణంగా చలికాలంలో వీటి ఉధృతి తగ్గి మార్చి జూలైలో మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది ఈ విధంగా కొత్తగా వచ్చిన నింఫ్ ఇన్సెక్ట్స్ మరియు పెద్ద పురుగులతో కాయలు మొత్తం ఆక్రమించి ఉంటుంది సాధారణంగా పత్తిలో ఈ పురుగు యొక్క లక్షణాలు జూలై సెప్టెంబర్ మాసాలలోనే మనకు స్టార్ట్ అవుతాయి పత్తిని కాయల నుంచి వలిచిన తర్వాత ఇందులోని కాటన్ సీడ్ బక్స్ చంపడానికి ఫ్యూమిగేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు ఈ పద్ధతిలో ఫాస్ పైన్ లేదా మిథైల్ బ్రోమైడ్ ఉపయోగించి ఈ కాటన్ సీడ్ బగ్స్ను చంపుతారు ఇక కాటన్ సీడ్ బగ్స్ని నియంత్రించే విధానాలను గమనిస్తే ఇప్పటి వరకు వీటి మీద ఏ కెమికల్ ఎఫెక్టివ్గా చేయలేదు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే వివిధ రకాల పురుగు మందులకు వీటి శరీరంలో రెసిస్టెన్స్ పెరిగి నెక్స్ట్ జనరేషన్కు చెందిన కాటన్ సీడ్ బగ్స్ ఇంకా బలంగా వివిధ రకాల ఇన్సెక్టిసైడ్స్కు తట్టుకునే స్వభావం కలిగి ఉన్నాయి సో పంట కోసిన తర్వాత పంట వ్యర్థాలను ఖచ్చితంగా తగలబెట్టడం చాలా ఉత్తమమని చెప్పచ్చు కొన్ని రకాల పరిశోధనల ప్రకారం సీతాఫలం ఆకుల రసంతో చేసిన న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ వల్ల ఇవి కొంతవరకు గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గి అదుపులో ఉంటాయని గుర్తించడం అనేది కావున నెక్స్ట్ వీడియోలో సీతాఫలం ఆకుతో తయారు చేసే న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ గురించి ఖచ్చితమైన ఫార్ములాతో వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పత్తి పంట వేసే సమయంలో ఖచ్చితంగా బార్డర్ క్రాప్గా బెండ వేసుకోవాలి సో వీటి వలన ఉధృతి నుంచి పత్తి పంటను రక్షించుకోవచ్చు ఇంకా పత్తి పంట మధ్యలో అక్కడక్కడ సన్ఫ్లవర్ విత్తనాలను కూడా చల్లుకుంటే మరీ మంచిది వీటిని ఆహారంగా తీసుకునే మిత్ర కీటకాలను ప్రోత్సహించడం వల్ల వీటి ఉద్ధృతిని ఖచ్చితంగా తగ్గించవచ్చు ఇంకా అకార్డింగ్ టు పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు పత్తికి సంబంధించిన అన్ని రకాల ఇన్సెక్ట్ గురించి వివరించడం అయినది సో మీకు కావాలంటే మెసేజ్ చేయండి ఆ పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది ఇక వీటి ఉద్ధృతి మరీ అధికంగా ఉంటే సిఫార్సు చేసిన పురుగు మందులు చాలా తక్కువ మోతాదులో వాడవచ్చు సో ఇక్కడ నేను ఆ సిఫార్సు చేసిన పురుగు మందుల లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాటిని ఎంత తక్కువ మోతాదులో వాడితే అంత మంచిది మరీ ముఖ్యంగా ఉధృతిని బట్టి ఈ పురుగు ఉధృతిని బట్టి వాడితే మరీ మంచిది